రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మరియు విజ్ఞాన్ స్కూల్ ఆధ్వర్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ 129వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14 అంటే బాలల దినోత్సవంగా జరుపుకోవడం మరియు అంతేకాకుండా దీనికి మరో పేరు బాల్ విలాస్ అని కూడా పిలువబడుతోంది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగం గౌడ్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పండ్లు స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య, బండారి బాలరెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి, సురేష్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, గౌస్ మరియు మండల కార్యకర్తలు పాల్గొన్నారు. పూలమాలలు అలంకరించి వారు చేసినటువంటి సేవ నిరతి ఏదైతే ఉన్నదో ఈ రోజు కొనియాడడం జరుగుతుంది. ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ప్రమాణ స్వీకారం చేసి అట్టడుగు దళిత బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆనాడు భారతదేశం లోపల మరి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అప్పటికి అఖండ భారతావని పేదరికం లోపల కొట్లు పెట్టాడుతుంది. పంచవర్ష ప్రణాళికలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆనాడే గ్రహించినటువంటి మహానేత మరి మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ మహనీయుని అడుగుజాడ లోపల ఆయన రాసినటువంటి రాజ్యాంగంలోని సిద్ధాంత పరంగా ఏ విధంగా నడుచుకోవాలి, రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలను అట్టడుగు వర్గాలకు ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలనేటువంటి అంశాల మీద కూలంకుషంగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మరి ఆయనను కొనియాడడం జరుగుతుంది. భారతదేశాన్ని ఆనాడు రాజరిక పరిపాలన లోపల పాలించినట్టుగా ఏక చక్రాధిపత్యంగా కదలకుండా పరిపాలన చేసినటువంటి ఆ మహనీయునికి మేము ఈరోజు మనస్ఫూర్తిగా మరి మేము జోహార్లు కూడా అర్పిస్తూ ఈరోజు ప్రత్యేకంగా నాతో పాటు ఈ మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.